నమస్తే నేను మిశివాల్కమ్ నిన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడంలో వివక్షత చూపిస్తున్నారా ఆయన సొంత సామాజిక వర్గానికి అయితే వెంటనే స్పందించడం అధికార లంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం లక్షలాది రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం ఆయన సామాజిక వర్గం కాని జవాన్ల కుటుంబాలని అసలు పట్టించుకోకపోవడం ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని కనీసం పలకరించకపోవడం ఆర్థిక సహాయాన్ని అందించకపోవడం సంవత్సరాల తరబడి ఆయా కుటుంబాలు సాయం కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కూడా స్పందించకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో వివక్షత చూపిస్తున్నారేమో ఆ పద్ధతి అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ఒక వీడియో చెప్పడం జరి చేయడం జరిగింది గతేడాది శ్రీకాకుళం జిల్లాకి చెందిన లాన్స్ నాయక్ ఉమామహేశ్వరరావు లడఖ్లో పాకిస్తాన్ పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తూ చనిపోయారు గత ఏడాది అప్పటి నుంచి కూడా ఆయన భార్య నిరోష వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా ఆర్థిక సహాయం కోసం తిరుగుతూ ఉంటే ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు అని ఆవిడే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆవిడే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా జరిగింది అది బాగా వైరల్ అయిపోయింది దీనిపైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఇది ప్రముఖంగా వచ్చింది నేను కూడా ఆ వీడియో చేశా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా విపక్షాలకు ఇది ఒక ఆయుధం కదా ఎవరైతే గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి మన చనిపోయారు ఆయన చనిపోతే జమ్మూ కాశ్మీర్లో యాభై లక్షలు వెంటనే ప్రకటించారు డిప్యూటీ స్పీకర్ రఘుపతి హోంమంత్రి సుచరిత కలెక్టర్ వివేక్ యాదవ్ గుంటూరు జిల్లాలోని బాపట్ల కొత్తపాలెం వెళ్లి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు అలాగే గతేడాది చనిపోయిన ప్రవీణ్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన ఆ ఆ కుటుంబానికి కూడా యాభై లక్షలు ప్రకటించారు లేఖ రాయడంతో ఆయన భార్య రజిత యాభై లక్షలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవీణ్ రెడ్డికి అలాగే జశ్వంత్ రెడ్డికి యాభై లక్షలు ప్రకటించినప్పుడు మరి ఉమామహేశ్వరరావుకి ఎందుకు ప్రకటించరు ఏడాదిగా ఆయన భార్య తిరుగుతుంటే ఎందుకు స్పందించారని నేను నా వీడియోలో ప్రశ్నించడం కూడా జరిగింది మొత్తానికైతే ప్రభుత్వం అయితే స్పందించింది దీనిపైన డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆయన స్పందించారు ముఖ్యమంత్రి గారిని కలిశాను ఈ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఎక్కడో సమన్వయ లోపం వల్లే ఇదంతా జరిగింది ఆ కుటుంబానికి అండగా ఉంటాము ఆర్థిక సహాయాన్ని అందిస్తామని భరోసా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని ధర్మాన కృష్ణదాస్ గారు ప్రకటించడం జరిగింది కాకపోతే ఎంత సహాయం అందిస్తారు ఎప్పటిలోగా అందిస్తారు అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వాలి అంటే ఇతర నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను కూడా ఆ వీడియోలని మనదే మన కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడంలో మతాల వారీగా కులాల వారీగా చూడడం దౌర్భాగ్యం కనీసం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది జవాన్లకు కూడా ఎలాగ సామాజిక వర్గాలు ఎలా అంటగడతావు జవాన్ జవానే వాళ్ళ కుటుంబాలని ఇక్కడ పెట్టి మన కుటుంబాలు క్షేమంగా ఉండడం కోసం అక్కడ మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న జవాన్లని ఈ విధంగా సామాజిక వర్గ కోణంలో చూడడం తప్పు ఎవరైనా మీరైనా నేనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా సరే అందరికీ సమానంగానే ఆర్థిక సహాయం అందాలి నేను అదే కోరుకున్నాను నేను వీడియోలో అదే చెప్పారు మొత్తానికైతే ప్రభుత్వం స్పందించింది ఈ విషయం అయితే మాత్రం అభినందనీయం ఎందుకంటే మరింత ఇది ముదరకుండా మరింత వివాదాస్పదం అవ్వకుండా ఆ ఉమామహేశ్వరావు లాన్స్ నాయక్ పదిహేడు సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నారు ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని అయితే హామీ ఇచ్చారు కానీ ఎంత ఇస్తారు ఎప్పటిలోగా ఇస్తారని ఆ ప్రకటన కూడా ధర్మాన కృష్ణదాస్ చేయాలని అయితే కోరుకుందాం ఈ వీడియో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి